హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక లాస్ట్ సిటీ గురించి చెప్పబోతున్నాను. మన చరిత్రలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఎన్నో నాగరికతలు ఉన్నాయి, కానీ దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఎప్పుడు దేన్ని ఎలా నాశనం చేయాలి, లేదా ఎప్పుడు దేన్ని కాలగర్భంలో కలిపేయాలి, లేదా ఎప్పుడు దేన్ని బయట పెట్టాలి అనేది కాలమే నిర్ణయిస్తుంది. మనం సినిమాలో చూసినట్టు ఎల్డొరాడో అనే ఒక గోల్డెన్ సిటీ, అలాగే అట్లాంటిస్, వీటన్నిటి గురించి లాస్ట్ సిటీస్ అని చెప్పి వింటూనే ఉన్నాం, కానీ దేని గురించి మనకు ఒక క్లారిటీ అనేది లేదు. అలాగే మన ఇండియా దగ్గరకు వస్తే, ఒకప్పుడు ద్వారకా అనేది ఒక కథ మాత్రమే అని, అసలు భూమి మీద ఉన్న సిటీ నీటిలో మునిగిపోవడం ఏంటని కొట్టిపడేశారు. దేనికైనా ఒక టైం రావాలి, అప్పుడే ప్రతి సీక్రెట్ రివీల్ అవుతుంది. కొన్ని దశాబ్దాల పాటు అలుపెరగని పరిశోధన తర్వాత 148 కోట్ల పైగా భారతీయ నిరీక్షణకి ప్రతీకగా ద్వారకా నగరాన్ని కనుక్కున్నారు. త్వరలోనే సబ్మెరైన్ ద్వారా సముద్ర గర్భంలో ఉన్న ద్వారకా నగరం దగ్గరికి టూరిస్టులు కూడా వెళ్ళొచ్చంట. అలాగే 1921 లో హరప్పాని కనుక్కున్నారు. అది కనిపెట్టిన 1 సంవత్సరం తర్వాతే 1922 లో మొహంజోదారో ని కనుక్కున్నారు. ఆ తర్వాత అదే రీతిలో కాలం మరో పురాతన నాగరికతకు సంబంధించిన నగరాన్ని బయట పెట్టింది. అసలు ఆ నగరం ఏంటి, దాని చరిత్ర ఏంటి, ఆ నగర విశేషాలు ఏంటి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. గైస్, మీకు నాలెడ్జ్ ఇవ్వడమే మా పని, మరి మా కోసం మీరు కూడా కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయాలి. అప్పుడు మా కష్టం మిమ్మల్ని చాలా ఈజీగా చేరుకుంటుంది. గుజరాత్ లో కచ్ అనే ఒక డిస్ట్రిక్ట్ ఉంది. అక్కడ హరప్ప సివిలైజేషన్ కాలం నాటి ఒక నగరం బయటపడింది. దాని పేరు ధోలోవేరా. ఇది 5000 ఇయర్స్ బ్యాక్ సిటీ. ఈ నగరంలో స్పెషాలిటీ ఏంటంటే, దీని చుట్టూ ఎడారే ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం అంతా గ్రీన్ గా ఉంటుంది. ఒకప్పుడు ఈ ప్రపంచంలో కొన్ని ప్లేసెస్ మాత్రమే అప్డేటెడ్ గా ఉండేవి. అలాంటి వాటిలో ఈజిప్ట్ సివిలైజేషన్ ఒకటి, మెస్పటోమియా సివిలైజేషన్ ఒకటి. కానీ ఈ రెండు నాగరికతకి పోటీగా సాటిగా హరప్పన్ సివిలైజేషన్ కూడా ఉండేది. ఈ ముగ్గురికి ఎప్పుడు ట్రేడ్ అనేది జరుగుతూనే ఉండేది. ఈ హరప్పన్ సివిలైజేషన్ లో రెండు సూపర్ గా ప్లాన్ చేసి మరీ కన్స్ట్రక్ట్ చేసిన సిటీస్ ఉన్నాయి. 3rd మిలీనియం నుండి 2nd మిలీనియం బీసీ వరకు ఇక్కడ బాగా ట్రేడింగ్ జరిగింది. అవే హరప్ప అండ్ మొహంజోదారో. ప్రజెంట్ ఈ రెండు ఇండియా నుండి వేర్పడిన దేశమైన పాకిస్తాన్ లో ఉన్నాయి. స్వతంత్రం వచ్చాక ఈ హరప్పన్ సివిలైజేషన్ సంబంధించి 100 కొద్ది ప్రదేశాలు కనుక్కున్నారు. హర్యానాకి సంబంధించిన రాఖీగరి, అలాగే ఏన్షియంట్ పోర్ట్ సిటీ అయిన లోథల్, అలాగే దాని తర్వాత ధోలోవేరాని కనుక్కున్నారు. ఈ ధోలోవేరాని 1968 లో కనుక్కున్నారు, కానీ ఎక్స్కవేషన్స్ అంటే తవ్వకాలు మాత్రం 1919 లో స్టార్ట్ అయ్యాయి. అలా 18 టైమ్స్ వేర్వేరు సార్లు తవ్వకాలు జరిపినప్పుడు బయటపడిన దృశ్యాలు చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ సిటీలో ఆ రోజుల్లోనే అద్భుతమైన రెయిన్ వాటర్ స్టోరేజ్, అద్భుతమైన డ్రైనేజ్ సిస్టమ్, కనెక్టివిటీ, ఇలా అన్ని ఉన్నాయి. ఈ సిటీ ప్లాన్ వచ్చేసి 48 హెక్టర్స్ లో ఉంది. ఇందులో వాటర్ స్టోరేజ్ టెక్నిక్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ రోజు కూడా మనం చేయడం కొంచెం కష్టమే. ఈ సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక నిదర్శనం. చుట్టూ ఎడారి ఉన్నా కూడా సిటీ లోపల ఒక పక్కన మొత్తం వాటర్ స్టోరేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ చాలా వెల్ గా డిజైన్ చేసి ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ సిటీ లేకముందు ఈజిప్ట్, మెస్పటోనియా దగ్గర దగ్గరగానే ఉన్నాయి, కానీ వాటికి హరప్పా చాలా దూరంలో ఉండేది. ఇలా కాకుండా హరప్పాకి కొంచెం దూరంలో, అటు మెస్పటోనియాకి, ఈజిప్ట్ వాళ్ళకి చాలా ఈజీగా ఇంత దూరం రాకుండా ఏదైనా బిజినెస్ హబ్ ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి, అప్పుడు వాళ్ళకి డిస్టెన్స్ తగ్గి లాభాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఎక్కువ బిజినెస్ కూడా జరుగుతుందని చెప్పి హరప్పానికి సంబంధించిన కొంతమంది మేధావులు ఒక ప్లేస్ కోసం వెతుకుతున్నారు. అప్పుడే వారికి చుట్టూ ఎడారి ఉండి ఆ ఎడారి మధ్యలో రెండు నదులు ఉన్నాయి, అవి కూడా సమ్మర్ లో ఎండిపోతాయి. ఆ రెండు నదుల మధ్యలో ఉన్న చాలా ప్లేస్ ఒకటి ఉంది, అది వాళ్ళకి కనిపించింది. సరిగ్గా ఆ ప్లేస్ లోనే ఒక సిటీని కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నారు, కానీ అక్కడ వీళ్ళకి కొన్ని ఛాలెంజెస్ వచ్చాయి. అన్నిటికంటే ముఖ్యమైన వాటర్, అవి అసలు ఈ ప్లేస్ కి వచ్చే ఛాన్సే లేదు కదా, సమ్మర్ లో చాలా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఆలోచించి, దానికి సొల్యూషన్ గా ఆ 200 లో చిన్న చిన్న డ్యామ్స్ ని కన్స్ట్రక్ట్ చేసి వాటర్ లెవెల్ పెరిగేలోపు ఈ సిటీలోకి వాటర్ ఫ్లో అయ్యేలాగా ప్లాన్ చేశారు. అంతేకాకుండా సమ్మర్ లో కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా ఊరు చుట్టూ స్టోరేజ్ డివైసెస్ ని కట్టారు. అలా అక్కడ కొన్ని వేల సంవత్సరాల పాటు ట్రేడింగ్ జరిగింది. సమ్మర్ లో కూడా ఈ ప్లేస్ ని ఒక మ్యానుఫాక్చరింగ్ బేస్ లాగా వాడేవారు. దానికి ఆనవాళ్ళుగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి అక్కడ ఎన్నో రాగి, ఇత్తడి వస్తువులు, కొండలతో చేసిన వస్తువులు, సిటీ మొత్తం మట్టితో కప్పేసినా కూడా చెక్కు చెదరని మట్టి విగ్రహాలు, ఆ టైం పీరియడ్ కి సంబంధించిన గోల్డ్ అండ్ ఇతర లోహాలతో చేసిన నాణాలు కూడా దొరికాయంట. అలాగే అక్కడ సముద్రంలో దొరికే గవ్వలు, ఆల్చిప్పలతో డిజైన్ చేసిన ఆర్నమెంట్స్, ఇంకా అంతేకాకుండా జంతువులు ఎముకలతో చేసిన ఆర్నమెంట్స్ కూడా దొరికాయి. అలాగే ఎక్కడైతే బిజినెస్ జరిగిద్దో ఆ ప్లేస్ లో దొంగల భయం కూడా ఎక్కువ ఉండేదని, ఆ రోజులో వస్తువుల్ని లేదా స్టాక్ ని దాచుకోవడానికి అండర్ గ్రౌండ్ లో సెక్యూర్ స్టోరేజెస్ కూడా ఉన్నాయని, అంతేకాకుండా ఆ ప్లేస్ లో ఖచ్చితంగా నిధులు కూడా ఉండే ఛాన్స్ ఉందని కూడా ఒక వర్గం వారు చెప్తున్నారు. అలా ఎందుకు చెప్తున్నారంటే, అక్కడున్న ఈ స్ట్రక్చర్స్ మీద కొన్ని రైటింగ్స్ ఉన్నాయి, అవి చూడడానికి కోఆర్డినేట్స్ లో ఉన్నాయి, మేబీ నిధి కోసం వెళ్లే దారులేమో అని చెప్పి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మాత్రం నగరం నడిబొడ్డులో నిధి గురించి రాయారు కదా, ఇది ఆ రోజుల్లో వారికి అర్థమయ్యే ఒక లాంగ్వేజ్ మాత్రమే, ఒక ప్లేస్ పేరు కానీ లేదా షాప్ పేరు కానీ అప్పటి కింగ్స్ టాల్ వివరాలన్నా అయ్యొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఒకప్పుడు భూకంపం రావడం వల్లనే ఈ సిటీ మొత్తం కూలిపోయిందని చెప్పేసి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తున్నారు. అన్నింటికంటే షాకింగ్ నిజాలు ఏంటంటే, ఇక్కడ ప్రాచీన సంగీత వాయిద్యాలకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా దొరికాయంట. దాన్ని బట్టి అక్కడ నుండి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఎక్స్పోర్ట్ అన్నా అయ్యేవి, లేదా అక్కడ వాళ్ళు మ్యూజిక్ ని ఒక ప్రాక్టీస్ లాగా అయినా చేసి ఉండేవారేమో. అంటే ఆ రోజుల్లోనే వాళ్ళకి సంగీతం సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉంది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ నగరాన్ని రీసెంట్ గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్రాపర్టీస్ లో ఒకటిగా రికగ్నైజ్ చేసింది. ఇప్పటి వరకు ఇండియాలో వరల్డ్ హెరిటేజ్ ప్రాపర్టీస్ అనేవి 39 మాత్రమే ఉన్నాయి. ఇది 40వ ప్రదేశంగా చరిత్రలో నిలిచింది. సో ఫ్రెండ్స్, ఇలాంటి కాంటెంట్ కనుక మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. మీ అభిప్రాయం
అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా అప్డేట్స్ ఈజీగా తెలియాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.